ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం జనవరి మాసం యొక్క ప్రత్యేక రాశి ఫలితాలు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశికి ఒక రాశిలో ఉండు నక్షత్రాలకు ప్రత్యేకంగా ఏ గ్రహ ప్రభావాలు ఎలా పనిచేస్తాయి మరి వాటి ఫలితాలు వాటికి సంబంధించినటువంటి దూక్ష పరిహారాలు ఇత్యాదులన్నీ కూడా ఇందులో వివరంగా తెలియజేస్తున్నాను మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు ధనుర్ రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ధనుర్ రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్ర జాతకులకు ఈ మాసంలో జనవరి మాసంలో కుజుని యొక్క ప్రభావము అధికంగా ఉంది ఈ కుజుని ప్రభావం మూలకంగా మీకు జనవరి మాసంలో చాలా మటుకు గృహ సంబంధమైన విషయాలలో ప్రాధాన్యత ముఖ్యంగా సంతానపరమైన విషయాలు కావచ్చు కొన్ని ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడులలో కొన్ని లోపాలు ఒక్కొక్కసారి మీ యొక్క తొందరపాటు స్వభావం వల్ల కూడా మీ ఉద్రేకాల వల్ల కూడా కొంత నష్టము కష్టము కలిగే ప్రమాదాలు కనబడుతున్నాయి మీరు ప్రయాణాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి మీ యొక్క నిర్ణయాలు కొంతవరకు పొరపాటుగా ఉండా ఉండి కొంత నష్టపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ జనవరి మాసంలో ధనుర్ రాశి వారికి జీవిత భాగస్వామితో చాలా వరకు ఒకరికొకరు పరస్పర అవగాహనతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది బంధువులతో విరోధాలు కానీ మిత్రులతో విరోధాలు కానీ అధికంగా కనిపిస్తున్నాయి అందుకుగాను ముఖ్యంగా మూల నక్షత్ర జాతకులు ఈ జనవరి మాసానికి సంబంధించి బిల్వాష్టోత్తర పారాయణం చేసుకున్నట్టయితే మంచిది లేదా శివ పంచాక్షరి జపం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా జనవరి మాసంలో వచ్చే ప్రతి మంగళవారాన్ని కుమారస్వామి దర్శనాన్ని లేదా సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి తదుపరి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా గృహాన్ని వదలి వేరొక చోటుకు పోవలసినటువంటి పరిస్థితి యాత్రా మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ప్రయాణ సూచనలు అధికంగా కనబడుతున్నాయి అందులోను గృహ సంబంధమైన విషయంలో శుభకార్యాలు కానీ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ వాటి ప్రస్తావనలు కానీ వాటికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఇత్యాదులు అధికంగా జరిపే అవకాశాలు ఉన్నాయి తమకు నచ్చిన వస్తువైనా సరే కొన్ని పరిస్థితుల్లో ఇతరులకు విక్రయించవలసినటువంటి పరిస్థితి కూడా కలుగుతున్నది కాబట్టి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల వల్ల మీరు కానీ మీ వల్ల ఇతరులు కానీ ఒకరిని ఒకరిని దూషించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ మీరు కొంత ఆధ్యాత్మిక పరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అందులో దైవ సంబంధమైన విషయాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా ఈ వారంలో మధ్య వారం మధ్యలో కానీ వారాంతంలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి మీకు ఆకస్మికంగా సహకారం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు దత్తపారాయణం చేసినట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా మటుకు శని ప్రభావం అధికంగా కనబడుతున్నది ధనురాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల మొదటి పాదంకు సంబంధించినటువంటి వారు ఈ జనవరి మాసంలో ముఖ్యంగా తల్లి తండ్రులు లేదా వృద్ధులు మీ మీద ఆధారపడినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి వారి ఆరోగ్య విషయంలో తదుపరి మీకు స్థిరాస్తి ఏదైనా అమ్మకం కానీ కొనుగోలు చేయడం అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీకు శారీరకంగా ఆయా ప్రాంతాలలో కొంతవరకు నొప్పులు కీళ్ళ నొప్పులు కానీ నరాల నొప్పులతో సంబంధించిన బాధలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి శిరో బాధలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వాహనాలు నడిపే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక్కొక్కసారి మీరు మతి మరుపుతో కూడా కొన్ని సమస్యలు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇందుకు ముఖ్యంగా ఉత్తరాష నక్షత్ర జాతకులు ప్రతి సోమవారం జనవరిలో వస్తున్నటువంటి ప్రతి సోమవారం రుద్రాభిషేకం కానీ శివాలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి శ్రద్ధగా విరక్షిస్తున్నటువంటి ఆధాన్ ప్రేక్షకులకు ఈ మాస ఫలితాలు వింటున్న వారందరికీ కూడా శుభాలు కలుగుగాక శుభం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక